ఇట్లా ఉంటాడు, ఏదైనా అవసరమైనప్పుడు మళ్ళీ అవకాశం రావచ్చు. అప్పటికి వైసీపీకి వెళ్ళొచ్చేమో, లేదంటే ఒకవేళ ఇలా ముగ్గురు కలిసి ఉంటే ఓకే, విడిపోతే ఏ విడిపోయిన పార్టీలోకి వెళ్ళొచ్చేమో, లైమ్ లైట్లో ఉండాలి కదా. అట్లాగే అనంతపురం అతను వైసీపీ అధ్యక్షుడు రిజైన్ చేశాడు, అతనైనా అంతే కదా. పార్టీ పరంగా లేదంటే పార్టీని కాపాడుకునే విషయంలో ఇంకా జగన్ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవట్లేదా ఈ టర్మ్ ప్రతిపక్షంలోకి వచ్చాక? ఇప్పుడు దీంట్లో కాపాడుకునే నిర్ణయము లేకపోతే చచ్చిపోయే నిర్ణయం అని ఏమి ఉండదు. నీ పాలసీ ఏందో నువ్వు చెప్పడం, ఉండేవాడు ఉంటాడు పోయేవాడు పోతాడు. బతిన్లాడతా కూర్చుంటే ఎవడో ఉండడు. ఇప్పుడు కేసీనే నాని బతిన్లాడారు, ఆగాడా? అలాగని అవతలకు పోయా కెరీర్ వచ్చిందా? అందరు రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, అందరూ తర్వాత దెబ్బతిన్నారుగా. మళ్ళీ ఇప్పుడు అందులో కొంతమంది లైఫ్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇది రాజకీయం అనేటటువంటిది ఇందులో ఇట్టుంటేనే లైఫ్, ఇట్ట లేకపోతే లేదు. ఒక పార్టీనే నమ్ముకుని ఉండాలో లేదంటే జగన్నే నమ్ముకుని ఉండాలో అనేది నాయకుని బట్టి ఉంటుంది, లాయల్టీస్ని బట్టి ఉంటాయి. కొంతమంది అట్లుంటారు. అది కూడా లాంగ్ స్టాండింగ్ పార్టీ కాదు కదా, ఇది కొత్తదే కదా. ఇప్పుడు కొంతమంది రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి ప్రాణంతో అంబటి రాంబాబు, లేకపోతే అతని పేరేంటి మన మోపిదేవి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇదొక తరం, అది అట్లా ఉండిపోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ, కరుణాకర్ రెడ్డి, ఇదంతా ఏంటంటే ఇంకెటూ పోలాయక వాళ్ళు. ఇంకా బొత్స సత్యనారాయణ వీళ్ళు వీళ్ళని కుటుంబాన్ని వీళ్ళని విమర్శించిన వాళ్ళే. నేననేది రాజశేఖర్ రెడ్డి అనే ప్రాణం పెట్టి రాజశేఖర్ రెడ్డి అని నమ్మి ఆ తర్వాత ఇతను వైసీపీ పెట్టేప్పటి నుంచి ఉన్నోళ్ళు వాళ్ళు అట్టాగే ఉన్నారు. ఆ బ్యాచ్కి ఇష్యూ ఏం లేదు. తర్వాత